How we are believing? తెలియదు. నీలో ఎవరో ఈ నమ్మకాన్ని పుట్టిస్తున్నారు. దట్ ఈస్ సూపర్ న్యాచురల్. దట్స్ కమ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అందుకని మిగతా వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. కానీ మనం ఈ నమ్మకం ఎలాంటి నమ్మకం తెలుసా? మన నమ్మకం 40 రోజులు కదా, మామూలుగా మనం మాల వేసుకొని దీక్ష చేసేది కాదు, లేకుంటే 30 రోజులు ఉపవాసం ఉండేది కాదు. ఈ నమ్మకం, ఈ నమ్మకం ఎలాంటి నమ్మకం అంటే మనది, మన కంటి చూపు మార్చుకుంటాం, నోటి మాట మార్చుకుంటాం, యాక్షన్స్ మార్చుకుంటాం, రియాక్షన్స్ మార్చుకుంటాం, ఉద్యోగాలు మానుకుంటాం, జీవితాన్నే కదా డెడికేట్ చేసేంత నమ్మకం ఉందా లేదా మనందరికీ? ఎలా వచ్చింది ఈ నమ్మకం, ఇంత నమ్మకం? చూడని వాటి గురించి, ఇట్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అయితే అది ABCDలే. అయితే ఇంకా టాప్ డిగ్రీ నమ్మకం ఉంది. ఇది పైనుంచి నీకు ఇస్తాడు దేవుడు. ఇది కూడా పైనుంచి రావాల్సిందే. యు బిలీవ్ అవుట్ మిరకల్స్. నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే బాగవుతుంది. దిస్ ఫెయిత్ విల్ కమ్ ఫ్రమ్ అబౌవ్. ఇది దేవుడిని సంతోషపరిచేటువంటి స్వభావం. విశ్వాసం లేని దేవుడికి ఇష్టమైనట అసాధ్యం. హీ సాటిస్ఫైస్ గాడ్ వెన్ ఆర్ ద హోలీ స్పిరిట్. అందుకని దేవుని ఆత్మ లేకుండా దేవుని కాదు ఏవి కూడా నమ్మలేము. అయితే ఇంకా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ వ్యక్తి గురించి. ఏమంటే అది సంతోషము, సమాధానం. దేవుని ఆత్మ ఉన్నవాడు ఎలా ఉంటాడంటే సంతోషంగా ఉంటాడు. హీ విల్ లీవ్ ఇన్ పీస్. కుటుంబంలో సమాధానం ఉంటుంది. అత్తమామల గొడవలు కదా, మామ అల్లుళ్ళ గొడవలు, భార్య గొడవలు ఏమేమి ఉండవు, పిల్లలు గొడవలు ఏముండవు. ద పీస్ విల్ రూల్ ద హౌస్. వాళ్ళ ఇల్లు చూస్తే సమాధానం రూల్ చేస్తూ ఉంటుంది. యూ కెనాట్ ఫైండ్ ట్రబుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ అనాయింట్ బై ద హోలీ స్పిరిట్. కదా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. ఇవన్నీ అవసరమా కదా మనకు కదా. హోలీ స్పిరిట్ అనగానే మనకు మిరకిల్స్, టంగ్స్ ఇవే. బట్ హోలీ స్పిరిట్ ఇస్ ఎసెన్షియల్. ఇఫ్ యూ హ్యావ్ దిస్, యువర్ హోమ్ విల్ ఫిల్ విత్ పీస్. మిగిలిన 6 ఏంటి? మిగతా 6 సమాధానము, దీర్ఘ అబౌట్ అదర్స్, ఇతరుల పట్ల సాత్వికంగా, దయగా, కనికరంగా ఉంటాడు. అంటే ఈ దేవుని ఆత్మ కలవాడు దేవుని సంతోషపరుస్తాడు, తను సంతోషంగా ఉంటాడు, మిగతా అందరితో కూడా సంతోషంగా ఉంటాడు. దట్స్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు అలాగూ జీవిస్తాడు. సో బ్లెస్డ్ థింగ్ కదా. ఎంత అద్భుతం చూడండి కదా. ఏ చదువు ఆఫర్ చేస్తుందండి ఈ డిగ్రీస్ అన్నిటినీ కదా? ఏ యొక్క క్వాలిఫికేషన్ మనకి వీటిని అన్నింటిని ఇస్తుంది? ఈస్ ద ఓన్లీ హోలీ స్పిరిట్. అందుకని ఏసు చెప్పాడంటే నేను వెళ్ళడం మంచిది. శిష్యులంతా అన్నారంటే ప్రభువా నువ్వు మా కోసం చనిపోయినావు, మేమైతే నీ కొరకు వెళ్ళి మేము ప్రవక్త ప్రకటిస్తాం, నీ కొరకు చచ్చిపోని కూడా సిద్ధమే. ఏసు వెరీ గుడ్, నేను ఎక్స్పెక్టేషన్ చేంజ్ ఇదే, వెళ్ళండి ప్రకటించండి అన్నాడా? ఇంకేమని చెప్పాడా? ఏమన్నాడు? అయ్యయ్యో ప్లీజ్ వెయిట్, ఎందుకని యు హ్యావ్ రిసీవ్ పవర్ ఫ్రమ్ అబౌవ్. ఆయన పైనుండి వస్తే తప్ప నువ్వు నా పరిచర్య చేయలేవు. ఎన్నిసార్లు చెప్పండి యేసు ప్రభు పరిశుద్ధ దేవుడి గురించి. ద చర్చ్ ఇస్ ఇగ్నోరింగ్, చర్చ్ దీన్ని నెగ్లెక్ట్ చేయడాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మని నింపడాన్ని చర్చ్ మర్చిపోవడాన్ని బట్టి ఇన్ఎఫెక్టివ్ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇన్ఎఫెక్టివ్ మినిస్ట్రీ, ఏమి ఉపయోగం లేని పరిచర్య. నిన్న ఒక క్రిస్టియన్స్ ఒక 4 వచ్చారు మా దగ్గరికి, నా క్లినిక్ వచ్చారు. హ్యాపీ డాక్టర్స్ డే అని హీ హాస్ గివెన్ స్మాల్ బైబిల్. అలాగే అందరు డాక్టర్స్కి ఇచ్చారు. ఎస్ ఓకే గుడ్, బట్ ఎంతమంది మారుతారండి అలా ఇస్తే? కదా నీ బైబిల్ని నమ్మని వాడు నీ బైబిల్ తీసుకుని ఏమైనా చేంజ్ చేయగలడా? ఇట్స్ నాట్ పాసిబుల్. చాలామంది చూస్తాం పొద్దున్నే సువార్త ప్రకటిస్తారు మైక్లో, అంతా వీధని తిరుగుతారు, 5 గంటలకు తిట్టుకుంటారు అంతా, ఏంట్రా ఇది గొడవ అని. వీధుల్లో వచ్చి పాటిస్తారేమంటే బోలో యేసు మసీకి జై అంటాం. హిందీలో, ఇంగ్లీష్, తెలుగులో ఆయన చనిపోయాడు. ఎంతమంది మారుతారు? ఎవరు మారరు. మన మెథడ్స్ ద్వారా అవి చేయకూడదని చెప్పట్లేదు, బట్ దట్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది అభిషిక్తుడైన వాడు చేస్తే పనిచేస్తుంది, మామూలు పనిచేస్తే తనులే. రిపల్షన్ అండ్ రిజెక్షన్. యు నీడ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన నీలో ఉంటే నువ్వు చేస్తే ప్రతిదీ పనిచేస్తుంది. జక్కయ్యతో ఏం చెప్పాడండి ఆయన? జక్కయ్య చాలా అన్యాయం చేస్తావు తెలుసా, నువ్వు నరకం ఉంది తెలుసా, నీకు ధర్మం తీరు ప్రవేశ తెలుసా అన్నాడా? ఏమన్నాడు? జక్కయ్య కమ్ డౌన్ టుడే, ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ హోమ్. జక్కయ్య కిందకు వచ్చేమన్నాడు, అమ్మమ్మ అని అన్నాడు, వెల్కమ్ వెల్కమ్ అన్నాడా? ఏమన్నాడు? ప్రభు నేను అన్యాయం చేసి డబ్బులు తీసుకున్నాను, తీసుకున్నోడికి నేను 4 గంటలు బ్యాక్ ఇచ్చేస్తాను కదా, ఐ పే 4 times బ్యాక్, ఫ్రమ్ నౌ ఆన్ ఐ లీవ్ రైచియస్ లైఫ్. ఇంత మార్పుకి ఏం చేశాడండి? యు కమ్ డౌన్ జకయ్య, ఐ హావ్ టు స్టే ఇన్ యువర్ హోమ్. అనాయింటెడ్ మ్యాన్. అందుకే ఆయన పరిచయం చాలా సులభం అని చెప్తాను. ఇట్స్ వెరీ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 3.5 years ఏం మాట్లాడండి యేసు ప్రభువు, ఎన్ని ఏళ్ళు మాట్లాడాడు? 3.5 సంవత్సరాలే. 3 సంవత్సరాలు ఎన్ని రోజులు అండి? 365 x 3 ఎన్ని రోజులు? కష్టం కదా, చాలామంది ఆలోచిస్తే కూడా. అయితే ఇన్ని రోజుల్లో అంటే మోర్ దాన్ 1000 డేస్ అనుకోండి, ఇన్ని రోజుల్లో ఆయన ప్రకటించింది 400 రోజులే, మిగిలిన 600 రోజులు ప్రయాణమే.
నడుచుకుంటూ పోవడం పాపం, అప్పట్లో బస్సులు లేవు కదా, కార్లు లేవు, మైక్ లేదు. 400 డేస్లో మాత్రమే ఆయన ప్రకటించినాడు. ఎంతమందికి ప్రకటించినాడు? ఒక యూద జాతికి ప్రకటించినాడు. ఏ భాషలో మాట్లాడాడు? అరమాయిక్ భాష, ఇన్సిగ్నిఫికెంట్ లాంగ్వేజ్. ఎంత ఏరియా? 200 స్క్వేర్ కిలోమీటర్స్. 2000 సంవత్సరాలు అయింది. మానవ జాతికి ఆయన ఏమయ్యాడు? సెంటర్ ఆఫ్ డిమార్కేషన్ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. నువ్వు హిట్లర్ అయినా, నువ్వు అలెగ్జాండర్ అయినా, ఆర్కిమెడీస్ అయినా, అశోకుడైనా, ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఎవరి బట్టి నీ డివిజన్? ఇస్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. ఎన్ని రోజులు? 400 డేస్. వై సో సిగ్నిఫికెంట్ ప్లేస్ హీ ప్లేడ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ? బికాస్ హీస్ హావింగ్ అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ విల్ బీ ద హిస్టరీ మేకర్స్ ఇఫ్ దాని మీద. అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. యూ మస్ట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. చివరిగా 2 పాయింట్స్ చెప్పేసి ముగించేస్తాను. చూడండి, లూకాస్ వార్త 4:1-2. లూకాస్ వార్త 4:1-2. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలండి, ఇంతవరకు చెప్తే మీ అందరు బాగా ఎగ్జైటెడ్ అంటారు, అబ్బా సూపర్ హోలీ స్పిరిట్ ఉంటే చేద్దాం అనుకుంటారు. ఇక్కడ అసలు ఒరిజినల్ ప్రాబ్లం ఇంకోటి. ఇఫ్ యూ హ్యావ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఏమో తెలుసా నీకు? యూ విల్ బిగిన్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ లోకాధిపతి నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడు. వాడు ఏం చేస్తాడు? హీ విల్ మేక్ బ్యాటిల్ విత్ యూ, హీ విల్ మేక్ వార్ విత్ యూ. పీపుల్ బిగిన్ టు హేట్ యువర్ వర్క్. అందుకనే ఈ కనిపించే ఈ ప్రపంచమంతా అదృశ్యమైన శక్తుల చేత నడిపించబడుతున్నా. ఎవరికి తెలియదు అది? ద ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే అవిధేయులు వారిని ప్రేరేపిస్తాయి. నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, నీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కదా. శ్యామ్ కిషోర్ గారిని ఎంతమంది ప్రేమిస్తున్నారు కదా, అంతకంటే 100 రెట్లు ఎక్కువ మంది ద్వేషిస్తూ ఉంటారు. అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు కదా, ఓ వాళ్ళు వీళ్ళు, సో మెనీ ఎనిమీస్. జీసస్ క్రైస్ట్కి ఎనిమీస్ లేరా? దేశమంతా ఎనిమీసే, దేశమంతా కలిసి ఉన్నారు. ఇదిగో చచ్చిపోవాలా, చంపేయండి, చంపేయండి, చంపేయండి. ఏం చేశాడు ఆయన? గుడ్డివాణి బాగు చేయడం తప్ప కదా, కుంటివాణి బాగు చేయడం తప్ప, పరిశుద్ధంగా ఉండడం అని చెప్పడం తప్ప, మృతులు సజ్జులు ఇవ్వడం తప్ప ఏం తప్పు చేశాడు? నాలో ఏం తప్పు? ఏమి చూపించాలి? ఎందుకు ద్వేషిస్తున్నారు? బికాస్ ద వరల్డ్ ఈస్ వికెట్. ఎందుకంటే ఇది సాతాన్ సంబంధించింది. చెడ్డ మనుషులు, చెడ్డవాళ్ళు. నువ్వు మంచోడు అయితే చెడ్డోళ్ళు నిన్ను ద్వేషిస్తారు, నువ్వు చెడ్డోడు అయితే మంచోడు నిన్ను ద్వేషిస్తాడు. అందరికీ మంచిగా ఉన్నావు అనుకో, ఏమని ఏమని అసలు ఉండవు, ఎదవలు అంటారు. ఎందుకంటే ఆడట్లా ఈడిట్లా ప్రాబ్లమ్స్ రావు వాళ్ళకు. ఇఫ్ యు ఆర్ అన్నర్ విత్ ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ విచ్ ఇస్ వర్కింగ్ ఇన్ దిస్ ఎర్త్ విల్ ట్రై టు ట్రబుల్ యూ. అయితే సత్యం ఏంటి తెలుసా? దేవుని పేరేంటి? సైన్యములకు అధిపతి యెహోవా. ఆమె విన్నా ఇప్పుడు, అబ్బా ఎప్పుడు యుద్ధమేనా, ఆయన పేరే సైన్యులకు అధిపతి అంట. అందుకని వాక్యం ఉంటుంది, మనం పోరాడినది శరీరంతో కాదు. యూ విల్ బిగిన్ టు హ్యావ్ ఏ ఇన్విజిబుల్ ఎనిమీస్. నీవు అభిషేకించబడ్డావంటే మానవాతీత ప్రపంచంతో నీకు యుద్ధం ఉంటుంది. అవి వచ్చి నేను డ్రీమ్స్లో థ్రెటన్ చేస్తాయి, నీ పిల్లలను అటాక్ చేస్తాయి, నీ కుటుంబాన్ని అటాక్ చేస్తాయి, మీ రిలేషన్స్ అటాక్ చేస్తాయి. అయితే ఇందులో ఏంటంటే థ్రిల్లింగ్, ఎల్లప్పుడూ విజయమే ఉంటుంది కదా. లోకంలో మీకు శ్రమ అయితే దయచేసి నేను లోకాన్ని జయించు. పరీక్షనే లేకపోతే ఫస్ట్ క్లాస్లో గొడవలు ఉంటాయా? మనకు ఉండవు కదా. ఫస్ట్ క్లాస్ ఇవాళ గొడవలు అంటే ఏం చేయాలి? దేవుడు పరీక్షలు పెట్టారు. దిస్ ఈస్ ద బ్యాటిల్ గ్రౌండ్. అందుకనే దిస్ ఈస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ ఆర్ రెస్ట్. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ యూ విల్ బిగిన్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్. బట్ రిమెంబర్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ అబౌవ్ ఆల్ దిస్. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో వాడి కంటే గొప్పవాడు. నాకు ఇవేం వద్దు బ్రదర్, నేను కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి, చర్చ్కి వస్తాను, దశమ భాగం ఇస్తాను, మీరు సువార్త చేయండి, మీకు డబ్బులు పంపిస్తాను, నో ప్రాబ్లం, ఏమి కాదు నీకు. అయితే వెన్ యూ గో టు హెవెన్, ఎంప్టీ హ్యాండ్స్తో నువ్వు వెళ్తావు కదా. ఒక పెళ్ళికి వెళ్తేనే బొకేనో డ్రెస్సో బట్టలు తీసుకెళ్తావు. అలాంటి దేవుని దగ్గరికి పోయి ఉత్తి వెళ్తావు, ప్రభు నేను వచ్చేసినా అంటే దేవుడు ఆనందపడతాడా? వెల్కమ్ అంటాడా? నిత్యత్వం ఉండే స్థలం అండి అది, ఇటర్నల్ ప్లేస్ కదా. ఈడ చిన్న ఇల్లు ఉంటేనే బాధపడతాం, పరలోకంలో చిన్న ఇల్లు యుగయుగాలు ఉంటే ఎట్లా ఉంటుంది? ఒకరు రెండో స్టోరీ కాదు అది, యుగయుగాలు ఉండాల్సిన బిల్డింగ్ అది. దాని కొరకు నువ్వేమైనా కట్టుకోవాలంటే మెటీరియల్ భూమి తయారు చేసుకోవాలా? వాట్ ఎవర్ యు డూ ఫర్ ద లార్డ్స్ సేక్, దేవుడి కొరకు నువ్వు రిస్క్ తీసుకో, దేవుడి కొరకు ఈ పనులన్నీ చేస్తే ఇక్కడ నీకు విజయం ఇస్తాడు, పరలోకంలో ఏం చేస్తాడు? బహుమానం ఉంటుంది. ద హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లెస్సింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఇట్ మేక్స్ యూ యాజ్ అ రిచ్ పర్సన్ ఈవెన్ ఇన్ హెవెన్. వాట్ ఎ వండర్ఫుల్ ప్లేస్. 70 ఏళ్ళకి ఇవన్నీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాం, కానీ నిత్యత్వంలో ఉండాల్సిన ప్లేస్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి, జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి.
అందుకే ఒక ఒకసారి ఒక ఈ సుప్న రెమ్లో ఈ అభిషేకితమైన వాడు ఉంటాడు. వాడు రొటీన్గా ఉండడు. మానవాతీత ప్రపంచంలో అర్థమైతే హీ బిగిన్ టు అండర్స్టాండ్ ద సూపర్నాచురల్ థింగ్స్. ఈ మానవాతీతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉంటాయి. దేవదూతలు కావచ్చు, దురాత్మలు కావచ్చు, దేవుడితో కావచ్చు, దే విల్ హ్యావ్ ఎ సూపర్నాచురల్ ఎక్స్పీరియన్సెస్. అవే లేకపోతే మన జీవితము ఏమీ కూడా లేదండి. క్రిస్టియానిటీ ఈస్ ఎ సూపర్నాచురల్ బట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ న్యాచురల్ థింగ్స్. దేవత గురించి మాట్లాడకూడదు, హోలీ స్పిరిట్ గురించి మాట్లాడకూడదు, మిరకిల్స్ గురించి మాట్లాడకూడదు, స్వస్థ గురించి మాట్లాడకూడదు. అవి మాట్లాడితే తప్పు బ్రదర్. ఒక స్ట్రాంగ్ అసెంబ్లీస్ ఉన్నాయి కొన్ని, ఇవి అస్సలు మాట్లాడకూడదు. కరిస్మాటిక్ వద్దు వద్దు. దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అందుకనే ఒకసారి ఒక మీటింగ్ చేసాం. ఒక గాడ్ సర్వెంట్ పిలిచి మెడికల్ స్టూడెంట్స్ గ్యాదర్ చేసాం. గాడ్ సర్వెంట్స్ పిలిచినప్పుడు ఎప్పుడే చేసామంటే ఐ వాంట్ గివ్ దెమ్ ద బెస్ట్. ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్కు డిఎం డాక్టర్కు ఒకటే ఫీజు, వేరు వేరు ఫీజు ఉంటుంది కదా. మన దగ్గర పెద్ద దగ్గర వస్తే ఏమేయాలా, పెద్ద ఫీజు ఇవ్వాలా, ఛార్జీలకు ఇచ్చి ఒక 2,000 ఎక్స్ట్రా ఇస్తారు అందరూ కదా. దైవసేన ఎట్లా పంపించే, దైవసే ఒక ఎట్లా పంపాలా, వాళ్ళ క్యాడర్ బట్టి పంపించాలా కదా. గోపాల గొప్పగా చేయాలి. సో ఐ గివెన్ హిమ్ ద గిఫ్ట్, బిగ్ గిఫ్ట్. చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చాను ఆయనకు, నా ఓన్ మనీ. సో ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే గాడ్ బిగన్ టు ఓపెన్ మై ఐస్. ఆ ఐస్ నా కళ్ళు తెరవడినప్పుడు నేను చూసినట్టు ఒక చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ నేను చూశాను. చాలా అంత గోల్డ్తో డిజైన్ చేయబడింది. నేను ఏ సీరియల్ ఏ సినిమాలో ఎక్కడ చూడలేదండి అలాంటివి. వెరీ బ్యూటిఫుల్ బిల్డింగ్, చాలా కాస్ట్లీ మెటీరియల్. పైనుంచి అంత ఫ్లవర్స్ హ్యాంగ్ అయినాయి, కింద అంత గోల్డ్ డిజైన్ ఉంది, పెద్ద లాన్ ఉంది. అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. దెన్ గాడ్ అనుకున్న ప్రార్థనలో డివేట్ అవుతున్నానేమో అని, బికాస్ మై వైఫ్ వాస్ ప్రేయింగ్, ఐఎమ్ జాయినింగ్. నేను ఊకే ప్యాసివ్గా వింటున్నాను, బట్ గాడ్ బిగన్ టు స్పీక్ విత్ మీ. డూ యూ నో వాట్ ఈస్ దిస్ హౌస్? చెప్పమంటే ఇది, ఈ మీటింగ్కు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు కదా, దానికోసమే నీకు ఇచ్చాను. నేను అన్న ప్రభా, అదేంటి ప్రభా, నేను పెట్టిన తక్కువ డబ్బులు కదా, దానికి నిత్యత్వం ఉండేటువంటి ఇలాంటి అందమైన బిల్డింగా? అప్పుడన్నాడు దేవుడు అంటే, నువ్వు ఎంత ఇచ్చావని కాదు నా కుమారుడ, నువ్వు ఎలాంటి హార్ట్తో ఇచ్చావు, ఎంత ఔషధలో ఉండి ఇది ఇచ్చావో దాన్ని బట్టి నేను దీనికి కాస్ట్ కట్టి నేను ఇచ్చాను. అప్పుడన్నా ప్రభా, నాకు ఇట్లాంటి బిల్డింగ్ వచ్చింటే నేను ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తుంటేనే అన్న. అప్పుడన్నాడు దేవుడు, కుమారుడా, ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావు అన్నది లోకం చూస్తుంది, ఎందుకు చేస్తున్నావో అని నేను చూస్తా. నువ్వు అట్లాంటి బిల్డింగ్ కావాలని ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చింటే కూడా నీకు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. గాడ్ టోల్డ్ మీ, ఓ దెన్ ఐ అండర్ ద సీక్రెట్. ఓ దేవుడి కొరకు చేస్తే గాడ్ బి గేస్ విత్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ హార్ట్. సూపర్నాచురల్ ఎక్స్పీరియన్సెస్లో ఈ వ్యక్తి జీవిస్తాడు. మానసితమైనవి, దట్ ఈస్ ద ఫోర్త్ వన్. కాబట్టి ఎప్పుడు కూడా మరి సమస్యలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, అయితే వాటన్నిటిలో విజయంతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి డూ యూ వాంట్ హ్యావ్ దిస్ లైఫ్ ఆర్ నాట్? మీకు ఇలా జీవితం కావాలా వద్దా? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ దిస్ లైఫ్? ఇలా జీవితం ఎంతో మీకు కావాల్సి చేతులెత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ రైజ్ లైక్ దిస్, రైజ్ లైక్ దిస్ కదా చెప్దామా? పరిశుద్ధుడైన తండ్రి, మాకు పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుగ్రహించు. గట్టి చెప్పాలి, మాకు పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుగ్రహించు. కొలతలేని అభిషేకాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహించు. దయచేసి ఉంచండి. వెన్ యూ హ్యావ్ దిస్ హోలీ స్పిరిట్, యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. మీరు ఏం చేస్తారంటే సకల జనులకు మీరు ఆశీర్వాద కారణంగా మారుతారు. నాట్ ఓన్లీ ద పీపుల్ ఆఫ్ ది ఇండియా. అబ్రహాం దేవుడు ఏమన్నాడు, అబ్రహాం నేను నీ కుటుంబం దీవిస్తాను అన్నాడు. ఏమన్నాడు, నిన్ను బట్టి సకల దేశాలను నేను దీవిస్తాను. యూ విల్ బి బ్లెస్సింగ్ ఫర్ ద మెనీ నేషన్స్. దయ స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. నా శ్రీనివాస్ వెల్కమ్ అండ్ లీడర్స్ ఇన్ ప్రేయర్. కొద్ది నిమిషాలు మౌనంగా మనం పరీక్ష చేసుకుందాం. ప్రభా, ఇందులో నేను జీవించిన జీవితం ఆ సో ఇన్యాడిక్వేట్. నేను నిన్ను సాటిస్ఫై చేస్తున్నాను, కానీ నేను సాటిస్ఫై అంత ఆనందాన్ని నేను పొందుకోలేకపోయాను. ఎందుకంటే ఐ ఇగ్నోర్ ద హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం అంటే ఏదో ఒక మెథడ్ కాదండి. నిన్ను నువ్వు ఎంతగా ఖాళీ చేసుకుంటే ఆయన నిన్ను అంతగా నింపుతాడు. యు ఎంప్టీ యువర్ సెల్ఫ్ అండ్ హీ విల్ ఫిల్ యూ. దేవుని ఆత్మ నింపబడటం అంటే ఉపవాసం ఉండి రా రా అని పిలవడానికి ఆయన మెటీరియల్ కాదు, ఆయన ఒక వ్యక్తి. నీ హృదయంలో నువ్వు ఎంత ఆయనకు స్థలం ఇస్తావో అంత మేర మాత్రమే ఆయన నిన్ను ఫిల్ చేస్తాడు. కాబట్టి ఎంప్టీ యువర్ సెల్ఫ్. పరిశుద్ధాత్మ దేవుని అధికారంలో పరచాలి. నీ చదువుల విషయంలో, నీ ఫైనాన్స్ విషయంలో, నీ పర్సనల్ లైఫ్ విషయంలో, నీ రిలేషన్స్ విషయంలో, అన్నిట్లో కూడా ఆయన నీకు అప్పగించిన దాన్ని ఆయనకు నువ్వు లోబరుస్తూ ఉండాలి, లోబరుస్తూ ఉండాలి. నువ్వెంతగా నువ్వు లోబడతావో అంతగా నిన్ను ఆయన నింపుతాడు. ప్రతి ఒక్కరు ఫ్యూ మినిట్స్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
అందరూ చెప్పండి, దేవా నా హృదయంలో నిజంగా హ్యూమన్ బాడీకి వాటర్ ఎంత అవసరమో, ద హోలీ స్పిరిట్, ద లివింగ్ వాటర్ ఈజ్ సో మచ్ నెసెసరీ. నా జీవితము ఫలభరితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నా భార్యతో, నా పిల్లలతో, నా చర్చ్లో, నా ఫ్రెండ్స్ మధ్యలో నేను సంతోషానికి కారకుడు కావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు హీల్ మెనీ, ఐ వాంట్ టు డెలివర్ మెనీ, ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ మెనీ ఫ్యామిలీస్ త్రూ మై ఫైనాన్సెస్. మెనీ మస్ట్ బి బ్లెస్డ్. గివ్ మీ ఫైనాన్సెస్ లార్డ్, గివ్ మీ ద పవర్ ఆఫ్ హీలింగ్. దేవా మేము చేసే యుద్ధాల్లో, సూపర్ న్యాచురల్ రెల్మ్లో నేను ఒక సిగ్నిఫికెంట్ పర్సన్గా ఉండాలి. దురాత్మలను ఓడించాలి, ఈ లోకాధికారి నేను బంధించాలి. నేను ఒక ఆర్డినరీ కంఫర్టబుల్ లైఫ్ నేను కోరుకోవట్లేదు. ఐ వాంట్ టు బి ఎ వారియర్, ఐ వాంట్ టు బి ఎ రిచ్ పర్సన్ ఇన్ హెవెన్. గివ్ మీ ఎబిలిటీస్ లార్డ్ టు లివ్ ఫర్ యూ. నా కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు మాత్రం బతకూడదు, ఒక గ్లోబల్ పర్పస్తో నేను బ్రతకాలి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దయచేసి ఎవరు మౌనకూడదండి. ద హోలీ స్పిరిట్ ఈస్ హియర్. దేవుని ఆత్మ ఆయన మన మధ్యలో ఉన్నాడు, 100% ఉన్నాడు. అంటే నేను వెళ్ళటం మంచిది, ఆదరణకర్త మీకు పంపిస్తాను. ఆదరణకర్త దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ థర్స్ట్, బేసిక్ రిక్వైర్మెంట్ ఏం తెలుసా, హోలీ స్పిరిట్లో రావాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ థర్స్ట్. నీకు ఆకలి ఉంటే చాలు, నీకు తప్పికుంటే చాలు, ఆయన నింపుతాడు. సో హ్యావ్ ఎ థర్స్ట్. న్యూట్రల్గా ఉండొద్దు, ఎలా వస్తే జీవితం అలాగా పోనివద్దు. ఆస్ ద హోలీ స్పిరిట్, షో యువర్ ఎంప్టీ హార్ట్. ఎవరి హృదయంలో ఈ ఖాళీ స్థలం ఉంది, నూనె నింపు, నీ అదే నేను లోపరుచుకుంటా. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.